స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకు నమస్కారం బ్రిటన్లోను కామన్వెల్త్ దేశాలలోను న్యాయ రంగంలో కృషి చేసిన వారందరూ అమితంగా గౌరవించే ఒక న్యాయమూర్తిని లార్డ్ షాక్రాస్ అనే పెద్ద మనిషి డెన్నింగ్ ఈజ్ యాస్ అని వ్యాఖ్యానించాడు ఆ న్యాయమూర్తి డెన్నింగ్ ఇచ్చిన తీర్పు నచ్చని ఆ లార్డు గారు డెన్నింగ్ గాడిద అంటూ నిందించాడు ఆ వ్యాఖ్యలు అందరినీ నిబిరపరిచాయి గారి మీద న్యాయధిక్కరణ న్యాయస్థాన ధిక్కరణ నేరం మోపడం ఆ తర్వాత శిక్ష తప్పదని అందరూ భావించారు కానీ డెల్లింగ్ అలాగ అనుకోలేదు నా ప్రవర్తన ద్వారా నా తీర్పుల ద్వారా ఎవరు గాడిదో నిరూపిస్తాను అన్న వైఖరి తీసుకున్నారు అందువల్లనే కామన్వెల్త్ దేశాల్లో అత్యుత్తమ న్యాయమూర్తిగా పేరు ప్రతిష్టను సంపాదించారు అలాగే ఇండియాలో న్యాయశాస్త్ర కోవిదుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన విఆర్ కృష్ణయ్యర్ కూడా న్యాయమూర్తులు వ్యవస్థలు చేసే తప్పిదాలను పనితీరు పర్యవేక్షించే కమిషన్ లేక పెర్ఫార్మెన్స్ కమిషన్ ఎత్తి చూపాలని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా నిరంతర నిఘాలో ఉండే చైతన్యవంతమైన ఉత్సాహపూరితమైన ప్రజాభిప్రాయం న్యాయ వ్యవస్థ తప్పిదాలను కట్టడి చేయాలని పేర్కొన్నారు న్యాయమూర్తులకు అపారమైన అధికారాలు ఉన్నాయని స్వీయ రక్షణ లేక ఇమ్యూనిటీకి అవకాశం ఉందని అందువల్ల కొన్నిసార్లు న్యాయమూర్తులు చెడు మార్గంలో పోగొచ్చని అనేక మంది న్యాయ అభిప్రాయపడ్డారు అలాగే అధికార యంత్రాంగం తన అధికారాలను దుర్వినియోగం పరిచిన శాసన విభాగం తన పరిధి అతిక్రమించిన కోర్టులు వీటిని కొట్టివేయవచ్చు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై ఒకటి నుంచి నూట నలభై నాలుగు వరకు రాజ్యాంగ రక్షకులుగా న్యాయమూర్తులకు విశేష అధికారాలు ఉన్నాయి అయితే న్యాయమూర్తులు కూడా మానవ మాత్రులేనని వారు కూడా పొరపాటు పడవచ్చని అనేక మంది న్యాయ కోవిదులు పదే పదే హెచ్చరించారు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ జరిగింది అమెరికా సుప్రీంకోర్టులో విశేష ప్రతిభ కనపరిచిని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన హ్యూ గో బ్లాక్ అనే న్యాయమూర్తి ఇలా అంటారు న్యాయమూర్తులు కూడా మానవులే ఇతర మానవులు మాదిరిగానే అహంకారానికి తీవ్రమైన భావోద్వేగాలకు వారు అతీతులు కారు ఒక్కోసారి వారు అల్పత్వానికి మనోవికారానికి గురి కావచ్చు కేసును సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు లేక అనవసర అవసరం లేని స్థాయిలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించవచ్చు అని అంటారు అలాగే న్యాయమూర్తులు తాము సమాజంలోని శిస్తజనుల ప్రతినిధిగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజల హక్కులను అవసరాలను గుర్తించకపోతే విమర్శలకు సహజంగానే గురవుతారని న్యాయకోవిదులు ఎందరో అభిప్రాయపడ్డారు న్యాయ వ్యవస్థ మొత్తం తమ మౌలిక తాత్వికత లేక ఆలోచనలను సోషలిస్టు సెక్యులర్ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలని కూడా కృష్ణయ్యర్ లాంటి న్యాయము పురోగామి న్యాయమూర్తులు ఎందరో అభిప్రాయపడ్డారు అలాగే న్యాయమూర్తుల విమర్శలకు గురైనప్పుడు దానికి సమాధానంగా న్యాయస్థాన ధిక్కరణంటూ శిక్షలు వేయటం కాదని తమ పని మ పనితీరును మరింత మెరుగుపరుచుకోవటమేనని కృష్ణయ్యర్ తరచుగా చెబుతూ ఉండేవారు న్యాయ వ్యవస్థలో పనిచేసే వారెందరో ఇప్పటికీ అయ్యర్ మాటలను పదే పదే గుర్తు చేసుకుంటారు న్యాయమూర్తులు విఫలమైనప్పుడు దానిని సరిచేయగలిగింది తీవ్రమైన విమర్శలేనన్న అభిప్రాయం కూడా న్యాయకోవిధులు వ్యక్తం చేశారు అలాగే ప్రజలకు విమర్శించే హక్కు ఉన్నదని కూడా వారు అంగీకరించారు న్యాయమూర్తులు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోరాదని కృష్ణయ్యర్ పదే పదే కోరేవారు న్యాయమూర్తి డగ్లస్ అభిప్రాయం ప్రకారం ద లా ఆఫ్ కంటెంప్ట్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది జడ్జెస్ హూ మే బి సెన్సిటివ్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ జడ్జెస్ ఆర్ సపోజ్డ్ టు బి మెన్ ఆఫ్ ఫార్టిట్యూడ్ ఏబుల్ టు థ్రైవ్ అన్ హార్డీ క్లైమేట్ అంటే దీనిని తెలుగు మాత్రమే తెలిసిన వారికి అనువదించడం సబబుగా ఉంటుందని అనుభూతి ద లా ఆఫ్ కంటెంప్ట్ న్యాయ ధిక్కరణ కోర్టు న్యాయస్థాన ధిక్కరణ ఇది న్యాయమూర్తులను రక్షించడం కోసం ఏర్పడింది కాదు హూ మే బి సెన్సిటివ్ పబ్లిక్ ఒపీనియన్ ఈ న్యాయమూర్తులు ప్రజల విమర్శను చాలా సున్నితంగా తీసుకుంటూ ఉండవచ్చు జడ్జెస్ ఆర్ సపోజ్ టు బి మెన్ ఆఫ్ ఫార్చిట్యూడ్ న్యాయమూర్తులు చాలా ఓర్మి సహనం ఉన్న వ్యక్తులై ఉండాలి ఏబుల్ టు థ్రైవ్ అనే హార్డీ క్లైమేట్ ప్రతికూలమైన క్లిష్టమైన వాతావరణంలో కూడా తమ పనిని చాలా ప్రశాంతంగా చేసుకోగల శక్తియుక్తులు కలవారై ఉండాలని డగ్లస్ అనే న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి ఇటీవలి కాలంలో చర్చ జరుగుతున్నందున ఈ అంశాలు కొంతమందికైనా కొంత వెలుగును అందిస్తాయన్న అభిప్రాయంతో ఈ ఎపిసోడ్ చేయటం జరిగింది ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్